నన్ను ఎంతవరకు ప్రజలు నమ్ముతారో మెంబర్స్ నాకు తెలుసు ఆరేళ్ళగా మాలో ఉన్నాను నేను మంచి టీం కావాలి నేను టీము వాళ్ళ ప్యానల్ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేని వాళ్ళతో ప్యానల్ అన్నారు మరి అక్కడ ప్యానల్లో ఎవరు మనకు తెలుసు మన అందరికీ తెలుసు మరి ఇటువంటి వాళ్ళతో ప్యానల్ జరుగుతుందా లేదా అని ఆయన చూసుకోవాలి నేను షాక్ అయ్యాను మన మన వాళ్ళు ఎవరో చెప్తుంటే మా అధ్యక్షుడు గెలుస్తాడో లేదో మాకు డౌటు మేమరితే గెలుస్తామంటున్నారట అది మరి ఐ డోంట్ వాంట్ ఇట్ ప్యానల్ లో ఉండి చెప్తున్నా అంటే రెస్పాన్సిబిలిటీ అండి రెస్పాన్సిబిలిటీ స్థానికులు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్థానికులు స్థానికులు కాదని అది కరెక్టేమో నాకు తెలియదు మరి ఎందుకంటే నాకు ఇక్కడ ఇల్లుంది మెడ్రాసులో ఇల్లుంది ఊటీలో కూడా ఇల్లుంది హిందూపూర్లో కూడా ఇల్లుంది నేను అక్కడ ఇక్కడ స్థానికులే సినీ నటులకి ఒక స్థానం అంటూ లేదు కానీ నేను ఒకటే అడుగుతున్నానండి ప్రకాష్ రాజు గారు ఒక మాట అన్నారు నా మనసులో గుచ్చుకుంది ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సరైన వాళ్ళు లేరు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అంటే అర్థం ఏంటండి అంటే తెలుగు వాళ్ళల్లో ఎవరు లేరా కోటి రత్నాల వీల తెలంగాణ అందరి బంధువు ఆంధ్ర రత్నాలసీమ రాయలసీమ మూడు ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరా ఏ స్వర్గీయులు ఎన్టీ రామారావు రక్తం మనలో లేదా కాపు సింహం రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు సినిమా పితామహుడు ఆయన రక్తం మనలో లేదా తంగటూరి ప్రకాశం పంతులు ఆయన రక్తం మనలో లేదా అల్లూరి సీతారామరాజు ఆయన రక్తం మనలో లేదా తప్పండి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను పనిచేస్తాను చెప్పండి కానీ ఇక్కడ సరైన వాళ్ళు లేదంటే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ మెడ్రాసులో నాలుగు పరిశ్రమలు తెలుగు మలయాళం కన్నడ తమిళ్ అప్పటికి వీళ్ళు ఎవరు రాలేదు చెడ్డీ వేసుకుని నేను తిరుగుతుంటే మనకంటూ తెలుగు వాళ్ళకి ఒక అసోసియేషన్ కావాలి ఈ తెలుగు అసోసియేషన్ ఇప్పుడు తెలుగు పరిశ్రమ అంటే ఏంటి తెలుగు పరిశ్రమలో హిందీ వాళ్ళు పనిచేస్తారు తమిళ వాళ్ళు పనిచేస్తారు అన్ని భాషలు పనిచేస్తారు కానీ ఒక పరిశ్రమ నడిపేవాళ్ళు తెలుగు వాళ్ళు ఇంటి యాజమాని తెలుగు పరిశ్రమకి మనకి ఒక అసోసియేషన్ ఉండాలని తెలుగు అసోసియే తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఇంట్లో ఏర్పడింది మద్రాసులో గర్వంగా చెప్తున్నాను సూపర్ స్టార్ కృష్ణ గారు అకినే నాగేశ్వరు జగ్గయ్య గారు ఇటువంటి మేధావులు మహనీయులు చూశాను అక్కడ కృష్ణం రాజు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు తర్వాత ఇక్కడికి తరలి వచ్చాం మా అని మనం పెట్టుకున్నాం మలయాళం వాళ్ళు అమ్మ అని పెట్టుకున్నారు ఆర్టిస్ట్ ఆఫ్ ది మలయాళం మూవీ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ది మలయాళం మూవీ ఆర్టిస్ట్ కన్నడ వాళ్ళు కన్నడ కన్నడ కళావిదార సంఘం పెట్టుకున్నారు నడిగర్ సంఘం అని అరవాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు నేను కూడా నడిగర్ సంఘంలో పోటీ చేయొచ్చు ఓటేయచ్చు తప్పలేదు దిఆర్ గెస్ట్ అక్కడికి పోతే మన గెస్ట్లు అంతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు ఎవరన్నా ఎగ్జిక్యూటివ్లో పోటీ చేస్తే తప్పకుండా ప్రాతినిధ్యం ఇద్దాం కానీ నేను ఇది వ్యక్తిగతంగా చెప్తున్నానండి స్థానికులు ఇవన్నీ పక్కన పెడితే ఒక తెలుగు వాళ్ళ కోసం నిర్మించుకున్న దాంట్లో ఎవరన్నా మెంబర్ కావచ్చు ఎవరన్నా కొన్ని పోస్టులకు పోటీ చేయవచ్చు కానీ ఆ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ అనేది తెలుగువాడు ఉండాలని నేను తెలుగువాడిని గర్వంగా చెప్తున్నాను ఇది కాదని ఎవరన్నా చెప్పానండి తెలుగువాడిని అయిన వాడిని చెప్పానండి నేను తమిళ్ సినిమాలో పనిచేస్తా తెలుగులో పనిచేస్తా రేపు హిందీకి వెళతా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయాలా వెళ్ళండి ట్రై చేయండి అక్కడ మరి ఎక్కడ లేరేంటి మరి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు రండి పోటీ చేయండి బైలాస్లో ఫ్రీడమ్ ఉంది మాట్లాడదాం మేము ఎలక్షన్ అవనివ్వండి కానీ ఇక్కడ ఎవరు లేదు తెలుగు వాళ్ళు అన్న మాట వెనక్కి తీసుకోండి అని ప్రకాష్ రాజని నేను కోరుతున్నాను స్ట్రైట్గా చెప్తున్నాను మీరు వస్తారా రండి కూర్చుందాం మాట్లాడదాం మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మీరు పోటీ చేస్తున్నారు మీరు మా మెంబర్ మీరు ఏదో చేయాలనుకుంటున్నారు చేయండి మేము మాట్లాడాం మేము ఉన్నాం ఎవరు గెలిపిస్తారో గెలిపించుకోమనండి కానీ తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అన్న మాట రేపు ఒకవేళ పొరపాటున గెలిస్తే తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నన్ను గెలిపించుకున్నారంటారా తప్పండి అనుకోండి